హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు, బ్రదర్ నేను 4 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నాను, సో ప్రస్తుతం ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను కానీ డ్యూటీ అయితే ఏం చేయలేదు అక్కడ. కానీ వారు మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేశారు, ఇప్పుడు నేను పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ ఏ విధంగా చేసుకోగలను, ప్రస్తుతం అయితే నేను ఇప్పుడు డ్యూటీ ఎక్కడ చేయడం లేదు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు వీరికి సంబంధించిన పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబరు ఇక వీడియో కింద ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయితే మనకు ఫస్ట్ ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి పిఎఫ్ ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ 27,000 పిఎఫ్ అమౌంట్ ఉన్నాయి. ఇది కాకుండా 50,000 రూపీస్ పెన్షన్ అమౌంట్ అయితే ఉంది. సో ఇప్పుడు వీరి యొక్క సర్వీస్ హిస్టరీ ఒకసారి చూద్దాము, ఎంత సర్వీస్ హిస్టరీ ఉందనేది. ఇప్పుడు సర్వీస్ హిస్టరీ ఈ విధంగా మనము చూడవచ్చు. సో ఇక్కడ వీరికైతే 4 ఇయర్స్ 9 మంత్స్ సుమారుగా 5 సంవత్సరాల సర్వీస్ అయితే ఉంది. కానీ ప్రజెంట్ ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది, దాంట్లో జస్ట్ పిఎఫ్ ఐడి మాత్రం క్రియేట్ చేశారు కానీ దాంట్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేదు, అంటే డ్యూటీ ఏం చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఉంటే ఏ విధంగా మనము పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ చేయగలము. సో ఒకసారి ఐడి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు మనం పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది, పాస్బుక్ బ్యాలెన్స్ ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ మెంబర్ ఐడి అని కనిపిస్తుంది. అంటే దీంట్లో ఎటువంటి బ్యాలెన్స్ అనేది లేదు కాబట్టి సో ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇప్పుడు ప్రీవియస్కు సంబంధించిన కంపెనీ అమౌంట్ని ప్రజెంట్ దాంట్లోకి, అంటే దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చా? అంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ మీకు పిఎఫ్ అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ ఏదైతే మీ పెన్షన్ అమౌంట్ ఉందో చాలా తక్కువ రావడము, లేదంటే ఇన్సఫిషియంట్ సర్వీస్ అని క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈపీఎఫ్ 2 రకాలుగా మాట్లాడుతుంది. ఏంటంటే ఒకరికేమో 1 మంత్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా పెన్షన్ విత్డ్రా చేస్తారు, కొందరికేమో 6 మంత్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నా కూడా పెన్షన్ రావాల్సిన దానికంటే 10,000 20,000 పెన్షన్ అమౌంట్ తక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకోసం మీరు ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు కనీస సర్వీసు 6 మంత్స్ ఉండేలాగా చూసుకోండి. 6 మంత్స్ సర్వీస్ ఉంటేనే అప్పుడు మీకు పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే పిఎఫ్ కరెక్ట్గా వస్తుంది. పెన్షన్లో అయితే కాస్త తక్కువ వస్తుంది, 1,000 2,000 అది తప్పనిసరి. అది ఇంకా దానికి ఏం చేయలేము మనం, గవర్నమెంటే అలాగా చేస్తుంది కాబట్టి మనం ఏం చేసేదానికి లేదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఉన్నప్పుడు మీరు వేరే కంపెనీ జాయిన్ అవ్వండి, మళ్ళీ మీ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయాలంటే తప్పనిసరి వేరే కంపెనీ జాయిన్ అయ్యి అక్కడ 6 మంత్స్ డ్యూటీ చేసి తర్వాత ఈ అమౌంట్ దానిలో ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా చేయొచ్చు. లేదు నేను ఎక్కడ డ్యూటీ చేయను, కొందరు ఏమనుకుంటారంటే ఇంకా నేను ఎక్కడిగా ఇంకా డ్యూటీ చేయను, ఇప్పుడే నాకు ఇంకా క్లోజ్ చేసుకుంటాను అకౌంట్ అనుకుంటే పెన్షన్ అమౌంట్ అయితే చాలా తక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పిఎఫ్ని మనం ట్రాన్స్ఫర్ చేసి ఇదే ఐడిలోకి పిఎఫ్ పెన్షన్ క్లెయిమ్ అయితే చేయవచ్చు. పిఎఫ్ కరెక్ట్గా వస్తుంది, టోటల్ అమౌంట్ 27,000, పెన్షన్లో మాత్రం 50,000 ఉన్నాయి కదా, ఆ 30,000 రావచ్చు, 40 రావచ్చు, ఎంతైనా రావచ్చు, తక్కువ వస్తుంది అన్నమాట. అది ఈపీఎఫ్ఓ క్యాలిక్యులేషన్ ఆ విధంగా ఉంటుంది పెన్షన్ మీద. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.